జనవరి పదహారు స్వేచ్ఛనిచ్చు నియమం మనమందరం స్వేచ్ఛనిచ్చు నియమం ప్రకారం తీర్పు తీర్చబడతాం ఎందుకని యాకోబు దేవుని ధర్మశాస్త్రానికి ఈ పేరు ఉపయోగించాడు యాకోబు ఒకటి ఇరవై ఐదులో మనం దేవుని ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు అది మనల్ని పాపం నుండి విడిపించి స్వేచ్ఛగా నడిచే సామర్థ్యాన్ని ఇస్తుంది కీర్తన నూట పంతొమ్మిది నలభై ఐదులో స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం లేక విచ్చలవిడితనం కాదు విశృంఖలత్వం అంటే నేను అనుకున్నది చేసేయడం అనేది అతి దారుణమైన దాస్యం విశృంఖలత్వం ఒక చెర స్వేచ్ఛ ఒక సార్థకత వాక్యం స్వాతంత్రమునిచ్చు నియమము అని పిలువబడడానికి మరో కారణం ఏమిటంటే దేవుడు మన హృదయాలు చూస్తాడు అలా చేయడానికి స్వేచ్ఛే గనుక ఉంటే మనమేమి చేసి ఉండేవారేమో ఆయనకు తెలుసు కేవలం పాఠశాలలో నియమాలు ఉన్నాయి కదా అని విధేయత చూపుతున్న క్రైస్తవుడు నిజంగా పరిణతి చెందడం లేదు అతను పాఠశాల వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తాడు దేవుని వాక్యం మన హృదయాలను మార్చి దేవుని చిత్తాన్ని చేయాలనే కోరిక కలిగిస్తుంది అందువల్ల మనం బాహ్య నియమాన్ని బట్టిగాక అంతరంగిక ఒత్తిడిని బట్టి విధేయత చూపుతాం ఇందులో ఒక సందేశం సుస్పష్టమే మన నమ్మకాలు మన నడవడిని నియంత్రించాలి ఏసు దేవుని కుమారుడని దేవుడు కృప చూపాడని ఆయన వాక్యం సత్యమని ఒకరోజు ఆయన మనకు తీర్పు తీరుస్తాడని ఒకవేళ మనం నిజంగా నమ్ముతున్నట్లయితే మన నడవడి ఆ నమ్మకాలను బహిర్గతం చేస్తుంది నేటి వచనం అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును యాకోబు ఒకటి ఇరవై ఐదు ఇవి కూడా చదవండి యాకోబు రెండు పన్నెండు గలతి రెండు నాలుగు ఆరు రెండు యోహాను ఎనిమిది ముప్పై రెండు పదమూడు ఏడు రోమా ఎనిమిది రెండు మొదటి పేతురు రెండు పదహారు చేయాల్సిన పని నాకు స్వేచ్ఛనివ్వండి లేదా మరణాన్నివ్వండి అని హెన్రీ అనే వ్యక్తి విలపించాడు ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారో రాయండి మీ క్రైస్తవ జీవితానికి స్వేచ్ఛ మరియు మరణం అనేవి ఎలా వర్తిస్తాయో మీ ఆలోచనలను రాయండి క్రీస్తులో స్వేచ్ఛ కలిగి ఉండడం అంటే ఏమిటన్న దాని గురించి స్పష్టమైన అవగాహన నిమ్మని దేవుణ్ణి అడగండి